स्वतंत्र सिंडिकेटर की मैं मैनारटील तरफ अंदर एत्साह పాల్గొని మాకు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం అదే విధంగా మాకు రంజాన్ తోపైతేనేమి మైనారిటీల విదేశ విద్య గాని ప్రతి ఒక్కటి కూడా మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎన్నో మాకు అందతాయండ అదే విధంగా సంక్షేమ పథకాలు మాకు మైనారిటీల్లో మా కులస్తులకు గుర్తించి మైనారిటీ భాగమైన దూదేక కులస్తులకు కూడా గుర్తించి ఎన్నో విధంగా మాకు సహకారాలు అందించినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా మా పట్టును కొడుతున్నాడు ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది కూడా అందలేదు మాకు ఒకటి ఏది కూడా ముస్లింసుల కంటే చిన్న చూపులు చూసి అందరిని అణగదొక్కుకుంటూ పోతాడారు మాకు ప్రతి న్యాయం చేయకోకుండా పోతాడు అదే మాకు లోకేష్ అన్న మాకు పరటాల కుటుంబం గాని పరటాల శ్రీరాములు గాని పరటాల సునితమ్మక్క గాని మాకు గెలిపించుకుని ఇచ్చి చంద్రబాబు నాయుడు సీఎం చేసి ఇచ్చి మాకు అదే విధంగా మా ముస్లిం మైనారిటీలకి అదే అండంగా దూదేకులకు కూడా దాంట్లో భాగమైన దానికి మమ్మల్ని గుర్తించి ఏంటి కూడా మా నామినేట్ పోస్టులో కానీ ఏంటికన్నా కూడా మమ్మల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు మాకు చోరు చూపాలని చెప్పి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సోదరులందరికీ నమస్కారం అస్సలాం అలైకుం ఈరోజు యువగాల పాదయాత్రలో నూరు పాషా చోదరులందరూ పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా నూరు పాషా చోదరులకి మంచి మాకు ఏదనగా నామినేట్ పోస్ట్ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు రాప్తా నియోజకవర్గంలో పరిటాల కుటుంబం నూరు పాషాలకు అండగా ఉంది మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం లోకేష్ పాదయాత్రకు యువగళముకు వచ్చిన మా నూరు పాషా సోదరులందరికీ సా అభిమానము స్వాగతం ఈనాడు మన అందరి అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కావున ఏ కాన్స్టిట్యూన్సీ అయినా కానీ మన తెలుగుదేశం క్యాండిడేట్ని గెలిపించాలని మా రాష్ట్ర వ్యాప్తంగా మా నూరు పాషా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మన అభివృద్ధి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడుతోనూ తెలుగుదేశం పార్టీతోనే ముడిపడిందని ప్రతి ఒక్కరు గుర్తించాలి 2024 టార్గెట్లో ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడుకు జై మన లోకేష్ బాబుకు తెలుగుదేశం పార్టీకి జై మనకు రంజాన్ తోఫా ఎన్నో కానుకలు మనకు చంద్రబాబు గారు ఇస్తూ ఉండ్రి మళ్ళీ మనకు మన చంద్రబాబు గారు వస్తారు మనకి మళ్ళీ రంజాన్ తోఫా ఎంతో ఆనందంగా బీద ప్రజలందరూ జరుపుకుంటాము మనకు ఇది ఒక రంజాన్ ఒక వరాల పండగ మనకు ఈ పండగ వరాల పండగకు తప్పకుండా మరి వచ్చే ఎన్నికలలో మన చంద్రబాబు గెలుస్తారు మళ్ళీ మనం ఆనందకరంగా ఈ రంజాన్ జరిపించుకుంటాము ఎన్నో కానుకలు ఎన్నో పథకాలు మనందరికీ అందజేస్తారు ఎంతో అందజేస్తారు మనము అందరికీ ఒకటే వరం ఇవ్వాలి ఏది మద్యపానం అరికట్టాలి మన సంసారాలన్నీ కూలిపోతున్నాయి మన పేద ప్రజల ఆడవాళ్ళవన్నీ మన సంసారాలన్నీ కూలిపోకుండా మద్యపానాన్ని అరికడితే తప్పకుండా మన ఆడవాళ్ళందరి ఓట్లు మన చంద్రబాబు గారికే నెక్స్ట్ చంద్రబాబు గారే సీఎం అవుతారు మన ఆడవాళ్ళ వాళ్ళ ఓట్లన్నీ మన చంద్రబాబుకే వస్తాయి మన నూరు పాషీలందరికీ కూడా అసెంబ్లీలో పార్లమెంటరీలో మనకు స్థానం కల్పించి మా అందరికి కూడా ఉపాధి కల్పన కల్పిస్తే తప్పకుండా సిన్సియర్గా వర్క్ చేసేది ఒక ఆడవాళ్లే తప్పకుండా బీద ప్రజలకు సహాయం చేస్తారని ఉద్దేశంతో మేము ఎంతో ఆనందంగా 1000 కళ్ళతో చంద్రబాబు గారు వస్తారని ఎదురు చూస్తున్నాము జై చంద్రబాబు ఈరోజు యువగళం పాదయాత్రకి భారీ ఎత్తున అశేష జనవాహినిలో ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది ఇదే విధంగా 2024లో కూడా ఇంతకంటే అత్యధిక మెజారిటీతో 170 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి ఈరోజు ప్రజల్లో మార్పు అనేది అతి భయంకరంగా వచ్చింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చూసినాము తర్వాత ఆత్మకూరు నాది ఆత్మకూరు మండలం మాజీ మండల కన్వీనర్ సూరి రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మక్క గారు చేసినారు కాబట్టి అభివృద్ధికి మారు పేరు పరిటాల సునీతమ్మక్క గారు కాబట్టి ఈరోజు ఈ పాదయాత్ర కూడా అతి భారీ ఎత్తున కొనసాగుతుంది.